అందాల నటుడు శోభన్ బాబు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన. కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్ బాబుకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలంటే పిచ్చి. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారంట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన కీలుగుర్రం ఆయన చూసిన మొదటి సినిమా. మల్లీశ్వరి సినిమాను ఏకంగా 22 సార్లు చూశారంట. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయ్యి ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. 1959లో ఎన్టీఆర్తో దైవబలం అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ తరువాత భక్తశబరి, భీష్మ, అభిమన్యు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీక దీపం, ముందడుగు, మహాసంగ్రామం, స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగా నిలిచిపోయారు. కోడెత్రాచు, ఇల్లాలు ప్రియురాలు వంటి చిత్రాలతో కోదండరామిరెడ్డి, శోభన్ బాబు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినీ పరిశ్రమ హైదరాబాద్కి వచ్చేసినప్పటికీ శోభన్ బాబు మద్రాసులోనే ఉండిపోయారు. ఓసారి కోదండరామిరెడ్డి మద్రాసు వెళ్ళినప్పుడు శోభన్ బాబును కలిశారట. ఏంటి సినిమాలు చేయడం లేదు, నీ అభిమానులు ఫీల్ అవుతున్నారు అని కోదండరామిరెడ్డి అడిగారట. అందుకు ఆయన స్పందిస్తూ, ఆ అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడో చనిపోయాడు, జుట్టు ఊడిపోయి ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు, అందుకే ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను, నా అభిమానులు వచ్చినప్పుడు కూడా నేనింక సినిమాలో నటించను, ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారంట శోభన్ బాబు.